ఒకరోజు ఆలస్యం. ఈరోజు మదనపల్లి చలో మదనపల్లి అనే ప్రోగ్రామ్ పై అక్కడ దళితులందరూ ఎక్కువ గ్యాదర్ అవుతారని తెలిసి మా ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ మేరకు మా పర్మనెంట్ టైంలో టౌన్లో ఈ గోవిందరాజులు, శివాడి గోవింద్, గిరి, నాగరాజు, ప్రమీల ఇంకా కొంతమంది ఇక్కడ నుంచి ఎక్కువ జన సమీకరణ చేసి తీసుకెళ్తామని ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళందరినీ అరెస్ట్ చేశాము. అక్కడ ఎలాంటి అవార్డు సంఘటనలు జరగకుండా ఇంకొకటి అక్కడ 144 సెక్షన్ పోలీస్ ప్రత్యేక అమల్లో ఉంది. ఈ కోవిడ్ టైంలో ఎక్కువ మంది జనం కోకూడదు అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓం ప్రతాప్ అని అతను పిల్లడు ఏదో మత్తులోనో లేకపోతే అతను ఓటు వేసినాం కదా నాకు హక్కు ఉంది ప్రభుత్వం పైన అడిగిన పాపానికి ఆయన రెండో రోజు చంపేశారు. చనిపోలేదు ఆయన, చంపేశారు. అది కాదని మీరు చెప్పగలుగుతారా? ఇవన్నీ ఎక్కడ బయటపడుతుంది అనేసి ఈరోజు దళితులను ఎక్కడెక్కడ ఆపటం ఎంతవరకు సమంజసమని ఇక సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఇప్పటికైనా దళితులందరూ కూడా ఏకతాటిపైకి రండి. ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైనది. ఇప్పటికైనా మీరు బయట రాకపోతే రాబోయే తరం వాళ్ళు ఇంకా అణగదొక్కే కార్యక్రమం వీళ్ళు బాగా చేస్తారనే సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క పోలీసు వ్యవస్థను కూడా మేము హెచ్చరిస్తున్నాం. అయ్యా, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. మీరు రాజ్యాంగపరంగా నడుచుకోండి, లేకపోతే ప్రభుత్వానికి తొత్తులుగాను లేకపోతే రాజకీయ నాయకులకు తొత్తులుగాను ఉంటే రాబోయే రోజుల్లో మీకు కూడా రాజకీయ పరంగా పద్ధంగా మీకు శిక్ష పడటానికి కోర్టులు రెడీగా ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క నిరసన మేము వ్యక్తం చేస్తున్నాము. వీరు ఎన్ని కుయతలు చేసినా కానీ ఈరోజు మదనపల్లి చలో మదనపల్లికి పోయే కార్యక్రమాన్ని ఏమాత్రం ఆపే పరిస్థితి లేదు అని కూడా తెలియజేస్తున్నాం. వెళ్ళి తీరటానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. జై భీమ్. మదనపల్లి అనే కార్యక్రమాన్ని దళితులైనటువంటి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా బయలుదేరే సందర్భంలో దాదాపు 3:30 నుండి నిన్న మొన్న ఈరోజు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ కనీసం ఏ హాస్పిటల్ కానివ్వండి లేకపోతే మెడికల్ షాప్ కానివ్వండి లేకపోతే ఎక్కడికి పోవాలని అక్కడ అడ్డుకుంటూ మాకు కనీసం నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎప్పుడంటే ఫోన్ చేసేది ఎక్కడుండవు అనే సిమ్స్ చేస్తున్నారు. అసలు నాకు తెలియకుండా అడుగుతున్నాను ఈ యొక్క ప్రభుత్వానికి లేకపోతే ఇప్పుడున్నటువంటి రాజ్య అధికారులకు కానీ అందరిని కూడా, మేము మదనపల్లికి పోతే మీకు ఎందుకు బాధ అంటే మీరు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్ట అనేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. దళితుల్ని మీరు హింస చేస్తూ ఉంటే నిజమే. డాక్టర్ సుధాకర్ మొదలుకొని రామకృష్ణ జడ్జి, అలాగే అనితారాణి, డాక్టర్ అనితారాణి కానివ్వండి, అలాగే మన ఓం ప్రతాప్ కానివ్వండి, వీళ్ళందరి విషయంలో మీరు చేసింది తప్పు. ఇవన్నీ బహిర్గతం అయిపోతుంది. మదనపల్లి చలో మదనపల్లి దళితులందరూ దీన్ని పబ్లిక్గా మాట్లాడతారు, మనల్ని ఊంచుతారు. ఓట్లేసిన వాళ్ళే మనల్ని ఏది పడితే అది ఎత్తి కొడతారని భయమా మీకు? అందుకనే మమ్మల్ని ఈ విధంగా అడ్డుకుంటున్నారా? 73 సంవత్సరాల సుస్వతంత్ర భారతదేశంలో ఇంత కఠినమైనటువంటి అరెస్టులు కానివ్వండి, అవసరస్తులు కానివ్వండి మేము ఎప్పుడు చూడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వతంత్రాన్ని మేము వినియోగించుకోలేకపోతున్నాం. ఎప్పుడో అజ్ఞాన కాలంలో దళితుల్ని కానివ్వండి, బలహీన వర్గాల్ని అణిచిన రోజులు ఉన్నాయేమో, కానీ ఈరోజు అంతో ఎంతో తెలివి ఒక అన్ని విషయాల్లో కొద్ది అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా ఈ విధంగా వీళ్ళు అణగదొక్కాలని చూస్తూ ఉంటే ఇది ఎంతవరకు న్యాయం అనేసి ఈ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మామూలుగా చదువు లేని వాళ్ళని, బలహీనుల్ని ఒకప్పుడు అణగదొక్కేవాళ్ళు, అయ్యో వాడు చదువు లేదు, వాడు బలహీనుడు అనేవాళ్ళు. ఈరోజు బాగా చదువుకున్న వాళ్ళు, జడ్జీలు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ఇంతో అంత ఆర్థికంగా బలపడి కానివ్వండి, దళితుడు అంటే వాడిని అణగదొక్కాలని ఉద్దేశమా?
అందుకనే దళితులంతా మీకు సపోర్ట్ చేసింది. 151 సీట్లు మీకు ఇచ్చింది దళితులు, కేవలం దళితుల వల్లనే. ఈరోజు కొంతమంది ఈ యొక్క చిన్న చిన్న నాయకులు మాట్లాడుతున్నారు, ఓ మాకు దళితులకు పెద్దపీట వేసింది మా పార్టీలో అని. హోంమంత్రి ఉన్నారు జీరో, అలాగే నారాయణ స్వామి డిప్యూటీ సీఎం జీరో. కనీసం ఆయన టీటీడీలో యొక్క రివ్యూ జరుగుతూ ఉంటే, ఓపెన్ సెరిమనీ జరుగుతారు, కనీసం ఆయనకి చేరివ్ లేదు, సిగ్గు లేదని అడుగుతున్నాం మీకు. మీరే దళితులకి మంచి చేసేవాళ్ళు. దళితులందరూ కూడా ఒక విజ్ఞప్తి మేము రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, మనమందరూ అభిమానించి పార్టీలకు అతీతంగా మీరు ఈ యొక్క పార్టీని మీరు బలపరిచి పరిచినందుకు ఈరోజు వాళ్ళు ఇచ్చే బహుమానం అనేసి మీరందరూ గుర్తిరగాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓం కొత్త ముఖ్యమంత్రి